రోజు మనక ధ్యానాంశం జ్ఞానవంతుర సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని. ఈ రోజున చాలా మంది జ్ఞానవంతులు అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ధనము సంపాదించేటువంటి వారు, చక్కగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు, ఈ లోక విద్యలో నైపుణ్యత కలిగినటువంటి వారు, అందమైనటువంటి స్త్రీలను చాలా మంది జ్ఞానవంతులు అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటువంటి మాట జ్ఞానవంతులు అనగా వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారు, జ్ఞానవంతులు అనగా వాళ్ళు దైవ జ్ఞానాన్ని కలిగి వారి కుటుంబాన్ని కట్టుకునేటువంటి వాళ్ళు. దావీదు నాటి కాలంలో తెగువ స్త్రీలు జ్ఞానం కలిగి ఉన్నట్లుగా దేవునికి వాక్యం తెలియజేస్తుంది. మరి ఆనాటి దినాలలో మరి యావాబు దావీదుతో మాట్లాడటం కొరకు తెగువ స్త్రీని రప్పించి అమ్మా మరి దావీదిక కుమారుతో దావీదికి సమాధానం కలిగేటట్లుగా నువ్వు దావీదుతో మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ తెగువ స్త్రీ దావీదుతో చాలా జ్ఞానం కలిగి మనవి చేయటం బట్టి ఆ తెగువ స్త్రీ యొక్క మనవిని దావీదు ఆలకించి మరి తాను తన కుమారుడైనటువంటి అబ్షాలోము సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తెగువ స్త్రీ మాట్లాడినటువంటి మాటల ద్వారా తండ్రి కుమారుడికి మధ్య సమాధానాన్ని కలగజేసింది. వారి మధ్యలో ఉన్నటువంటి ద్వేషాన్ని, వారి మధ్యలో ఉన్నటువంటి కోపాన్ని, వారి మధ్యలో ఉన్నటువంటి ఎడబాటును తొలగించి వారిరువురి మధ్యన కూడా సమాధానాన్ని కలగజేసింది. ఈ తెగువ స్త్రీ చక్కని జ్ఞానము కలిగినటువంటి స్త్రీ. 12 వచ్చు జ్ఞానములో మొట్టమొదట అది పవిత్రమైనది, రెండవదిగా సమాధానకరమైనది. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంట్లో తాను మాట్లాడుతున్నప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకు సమాధానాన్ని తీసుకుని వస్తుంది. భర్తకి కుమారుడికి సమాధానం లేనప్పుడు అవి మాట్లాడుతూ ఉంటే ఆ ఇద్దరి మధ్యలో సమాధానం వస్తుంది. అదే రీతిగా అక్కా చెల్లెళ్ళ మధ్యన సమాధానం లేకపోతే ఈ జ్ఞానం గల స్త్రీ మాట్లాడుతూ ఉంటే అక్కా చెల్లెళ్ళ మధ్యన సమాధానం వస్తుంది, అన్నదమ్ముల మధ్యన సమాధానం వస్తుంది, అత్త కోడళ్ళ మధ్యన సమాధానం వస్తుంది, భార్యాభర్తల మధ్యన సమాధానం వస్తుంది. కనుక ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ దేవుని మీద ఆధారపడుతుంది. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఆమె చక్కగా మాట్లాడుతుంది, మృదువైనటువంటి మాట తీరును ఆమె కలిగి ఉంటుంది. ఎవరైతే కోపంతో రగిలిపోతూ ఉంటారో, ద్వేషంతో రగిలిపోతూ ఉంటారో, అసూయతో రగిలిపోతూ ఉంటారో, ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క లేఖనాన్ని మృదువుగా మాట్లాడుతూ వారిలో ఉన్నటువంటి కోపాన్ని చల్లారుస్తుంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, జ్ఞానులు కోపమును చల్లార్చేదరు అని. కాబట్టి ఈమె ఇంట్లో ఎవరైనా సరే కోపంతో ఉన్నప్పుడు ఎవరిని వారు కనికరంతో నిండుకునేటట్లుగా ఆమె దేవుని యొక్క కనికరాన్ని తన ఇంటి వారి పట్ల చూపించి ఆమె తనకి ఇంట్లోనికి దైవికమైనటువంటి సమాధానం వచ్చేటట్లుగా చేస్తుంది. ఎందుకనంటే సమాధానం కంటే శ్రేష్టమైంది మనకి ఏది కూడా లేదు. మన ఇల్లు సమాధానకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా తన కుటుంబం అంతా కూడా సమాధానకరంగా ఉండాలని, వారందరూ కూడా కలిసి ప్రార్థించాలని, వారు కలిసి దేవుని మీద ఆధారపడాలని మరి కోరుకుంటుంది. ఆ రీతిగా మరి నువ్వు జ్ఞానవంతురాలవైనట్లయితే నీ ఇంటికి నువ్వు సమాధానాన్ని అందించేటువంటి బిడ్డగా ఉంటావు. రెండవదిగా మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలను పిలవనంపండి అంటున్నాడు యిర్మీయా భక్తుడు ద్వారా దేవుడు. ఎవరండి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అనగా, ఎవరండి ఇక తెలివి కలిగినటువంటి వాళ్ళు అనగా, ఎవరండి ఇక బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అనగా, యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది, నా సన్నిధిలో రోదన చేసేటువంటి స్త్రీలు, నా సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి స్త్రీలు, నా సన్నిధిలో అంగలార్చేటువంటి స్త్రీలను దేవుడు ఏమన్నాడంటే జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు అన్నాడు దేవుడు. ఎవరండి మనుషులతో మాట్లాడేటువంటి వారు కాదు, చమత్కారంగా మాట్లాడేటువంటి వారు కాదు, లేకపోతే మనుషులను ఆకట్టుకునేటట్లుగా మాట్లాడేటువంటి వారు కాదు, కానీ దేవుని దృష్టిలో జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు. రెండవదిగా ఎవరైనంటే వారికి వ్యక్తిగతంగా సమస్య వచ్చినప్పుడు, వారికి బిడ్డల మధ్యలో సమస్య వచ్చినప్పుడు, వారు అనారోగ్యాల గుండా వెళుతున్నప్పుడు, కుటుంబము ఆర్థిక పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు ఈ జ్ఞానవంతురాలు ఏమి చేస్తున్నాయనంటే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో దేవుని మీద ఆధారపడుతుంది. అదే దైవికమైనటువంటి జ్ఞానం. కనుక నువ్వు జ్ఞానవంతురాలు అయినట్లయితే నీకు సమస్యల కోసము నీవు మనుషులకు నువ్వు మొరపెట్టుకున్నావు, కానీ దేవుని సన్నిధిలో కన్నీళ్లతో
కన్నులతోను ప్రార్థన చేసుకోగలుగుతావు దేవుని సన్నిధిలో ఉపవాసముండి మొరపెట్టగలుగుతావు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు కనిపెడుతూ దేవా నా సమస్యకు పరిష్కారాన్ని చూపించునాయనా అని చెప్పి ను కన్నులతోను ప్రార్థన చేయగలుగుతావు ను జ్ఞానవంతురాలవేనా ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దైవ జ్ఞానాన్ని ను పొందుకున్నావా దైవ ప్రత్యక్షతను ను పొందుకున్నావా దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుని వాక్యాన్ని వింటున్నావు ప్రార్థనలు చేస్తున్నావు క్రమాలు పాటిస్తున్నావు ఏనాడైనా ఏ కూచవల లేచి నీ బిడ్డల కోసం కన్నులతో ప్రార్థన చేసావా ఏనాడైనా అయ్యా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉన్నాయనా అని నీ కుటుంబంతో పాటు కలిసి కన్నులతో ప్రార్థన చేసావా అయ్యో వాక్యాలు బాగానే ఉన్నాయని చెప్పి సంతోషపడిపోతున్నావా లేకపోతే పాటలు బాగానే ఉన్నాయని చెప్పి సంతోషపడిపోతున్నావా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి నువ్వు సంతోషపడిపోతున్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక నీ బిడ్డలు ఎవరైనా రక్షణ పొందినటువంటి వారిగా ఉంటే నీ భర్త రక్షణ పొందినటువంటి వాడిగా ఉన్నట్లయితే నీ తల్లిదండ్రులు లేకపోతే నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందినటువంటి వారిగా ఉన్నట్లయితే నువ్వు దైవికమైనటువంటి జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో మోకరించి కన్నులతో ప్రార్థన చేసి చూడు దేవుడు నీ పట్ల అద్భుతమైనటువంటి కృపను చూపిస్తాడు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా దేవుడు అనేక మందిని తన తట్టు త్రిప్పుకుంటాడు కనుక మరి నువ్వు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు ఏమని రేయి మొదటి జాములు లేచి మొరపెట్టమని యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలవైనా నువ్వు జ్ఞానవంతురాలు అయినట్లయితే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని అడుగు నువ్వు దేవుని నమ్ముకుని ఒకవేళ 10 సంవత్సరాలు అయిపోయిందేమో నువ్వు దేవుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయిపోయిందేమో దేవుని నమ్ముకుని 30 సంవత్సరాలు అయిపోయిందేమో ఇంకా నీ భర్త మార్పు చెందలేదేమో నీ బిడ్డలు మార్పు చెందలేదేమో ఇంకా నీ రక్త సంబంధాలు మార్పు చెందలేదేమో అయితే నీవు ఒకసారి కన్నులతో ప్రార్థన చేసే మనసుని మన దేవుని అడుగు ప్రభా నన్ను ఒక జ్ఞానవంతురాలుగా మార్చయ్యా నీ సన్నిధిలో మెత్తని మనసు కలిగి చిన్నపెట్టవంటి మనసు కలిగి కన్నులతో ప్రార్థన చేయగలిగినటువంటి కృప నాకు ఇవ్వయ్యా అని నువ్వు దేవుని కనుక అడగగలిగినట్లయితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఆయన సన్నిధిలో కన్నీరు కార్చే జ్ఞానం కలిగినటువంటి ఆత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆయనకు ఆత్మ కలిగి అబ్బా తండ్రి అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోతున్నాడు నీ కన్నీళ్ల ప్రార్థన ద్వారా నీ బిడ్డలను దేవుడు మార్చబోతున్నాడు నీక కన్నీళ్ల విజ్ఞాపన ద్వారా నీకు అంగలార్పు ద్వారా నీ బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు నీక ప్రార్థన ద్వారా ఎవరి దేవుని సన్నిధి నీ కుటుంబంలోనికి దిగిరాగబోతుంది నీ కన్నీళ్ల ప్రార్థన ద్వారా నీ పరిచర్యలోనికి దేవుని సన్నిధి దిగిరాబోతుంది కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలవేనా దేవుని సన్నిధిలో మొరపెట్టే జ్ఞానం నీకుందా దేవుని సన్నిధిలో అంగలార్చే జ్ఞానం నీకుందా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసే జ్ఞానం నీకుందా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతూ అబ్బా తండ్రి అని చిన్న బిడ్డలేక కన్నీరు కార్చే జ్ఞానం ఉందా అయితే నీకంటే ధన్యురాలు ఈ లోకంలో ఎవరు కూడా లేరు నీకంటే భాగ్యవంతురాలు ఈ లోకంలో ఎవరు కూడా లేరు ఐక్య విచ్చను నీ బిడ్డలకు నేర్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానవంతురాలు అంటే బంగారం కలిగినటువంటి స్త్రీ కాదు జ్ఞానవంతురాలు అంటే ఈ లోక సంబంధమైనటువంటి విద్యలు చక్కగా చదువుకున్నటువంటి స్త్రీ కాదు జ్ఞానవంతురాలు అని అంటే ఎవరిని చకచక్యంగా చక్కగా మాట్లాడేటువంటి స్త్రీ కాదు దేవుని దృష్టిలో జ్ఞానవంతురాలు అనగా కన్నీళ్లతో ప్రార్థన చేసేటువంటి స్త్రీని దేవుడు జ్ఞానవంతురాలు అన్నాడు కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలు అయినటువంటి స్త్రీవేనా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో పరీక్షించుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి తప్పనిసరిగా దేవుడు నీ పట్ల కృప చూపుతాడు కాబట్టి నువ్వు జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మూడవదిగా మనం చూసినట్లయితే ఏ స్త్రీ అయితే ఆమె ఉదయాన లేచి కృప కలిగినటువంటి మాటలను మాట్లాడుతుందో ఆ స్త్రీని దేవుడు జ్ఞానవంతురాలు అన్నాడు సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనం జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపయందు నమ్మకం ఉంచి దేవుని యొక్క కృప మీద ఆమె ఆధారపడుతూ ఆమె జీవితంలో ఎప్పుడు కూడా జ్ఞానము కలిగి ఆమె నోరు తెరుస్తుంది కనుక ప్రతిరోజు కూడా దేవుడు తన పట్ల కృప చూపుతాడు అని నమ్ముతుంది దేవుని యొక్క కృపలో తనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు అని నమ్ముతుంది దేవుని యొక్క కృపలో ఏమని తన జీవితంలో తన ఆత్మీయతను కాపాడుకోగలనని నమ్ముతుంది దేవుని యొక్క కృపను బట్టి ఆ దినమంతా కూడా దేవుని చేత కాపాడబడతాను అని చెప్పి నమ్ముతుంది ఆ దేవుని కృపను బట్టి ఆమె దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంది ఆమె జీవితంలో ఉన్నటువంటి అవసరతలను దేవునికి కృపను బట్టి ఆమె తీర్చబడతాయని చెప్పి ఆమె నమ్ముతూ ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని యొక్క కృపను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా ఎవరిని దేవుని యొక్క కృప పైన ఆధారపడుతుంది దేవుని కృపను గురించి ఆమె మాట్లాడుతుంది దేవుని కృపను గురించి ఆమె ప్రకటిస్తుంది దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని ఆమె
జీవిస్తుంది. కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలవైనట్లయితే నువ్వు దేవునికి కృప కొరకు కనిపెట్టేటువంటి స్త్రీగానే ఉంటావు. నువ్వు జ్ఞానవంతురాలవైనట్లయితే దేవుని కృప కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డగానే ఉంటావు. కనుక నీ జీవితంలో నీవు జ్ఞానము కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు దేవుని కృప మీద ఆధారపడేటువంటి స్త్రీగానే నీవు ఉన్నావా? దేవుని కృప మీద ఆధారపడుతూ ఎవరిని అనేకులకు నువ్వు ఆశ్రయంగానే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ దేవుని కృప యందు నీకు నమ్మకం లేకపోయినట్లయితే, అయ్యా నీ కృప యందు నాకు నమ్మకం కలిగేటట్లుగా నాయన నన్ను మీరు దర్శించండి, అయినా నన్ను మార్చండి ప్రభువా అని చెప్పి ఎవరిని మరి దేవుని యొక్క జ్ఞానం మీద మీరు ఆధారపడండి. ఎప్పుడైతే దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందుకుంటామో మన యొక్క నోటి మాటల్లో దేవుని కృపను గురించి మనం మాట్లాడేటువంటి వారుగా ఉంటాం. దేవుని కృపను గురించి మనము పలికేటువంటి వారంగా ఉంటాం. కనుక దేవుని కృప మన నుండి విస్తరించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఎవరిని మరి ఆ కృప కలిగినటువంటి ఉపదేశము మన నోట ఉండేటట్లుగా ఆ కృప కలిగినటువంటి మాటలను ఈమె జ్ఞానము కలిగి ధ్యానం చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. దేవునికి కృప మీద నువ్వు ఆధారపడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అదే రీతిగా ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఏ కూజామిన లేస్తుంది? ఎబ్రీ స్త్రీలు సురుకైన వారు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తా ఉంది. కనుక ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీలో సోమరితనం ఉండదు, ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీలో బద్ధకం ఉండదు. ఈ ఇక జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయాలనుకుంటుంది. కనుక ఆమె ఏ కూజామిన నిద్రలేచి తన ఇంటి వారి కోసం ఆమె ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారందరి కొరకు కూడా కష్టపడి పనిచేస్తుంది. కాబట్టి ఈమె ఎప్పుడు కూడా ఎవరిని బద్ధకించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా సమయాన్ని ఎలా చేసుకుంటారంటే సద్వినియోగం చేసుకుంటారు. కనుక మరి ఇంటి పని విషయంలో ఆమె చాలా జ్ఞానం కలిగి ఉంటుంది. తన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరిని తాను ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని జ్ఞానం మీద ఆమె ఆధారపడుతూ ఉంటుంది. కనుక నీ జీవితంలో మరి నీవు జ్ఞానవంతురాలవైనా నీళ్ళు నువ్వు చక్కబెట్టుకుంటున్నావా? నీ బిడ్డల యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని, నీ భర్త భవిష్యత్తు మంచిగా ఉండాలని, మరి ఇంటి వారి యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా? నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతున్నావా? కనుక ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఒకవేళ సోమరితనంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు బద్ధకంగా ఉన్నట్లయితే, ఒకవేళ ఏ విధంగా అనారోగ్యం కూడా నువ్వు వెళుతున్నట్లయితే, దేవానికి అనారోగ్యాన్ని స్వస్థపరచయ్యా, జ్ఞానం కలిగి నేను పనిచేసుకునేటట్లుగా నాకు నీ కృపను అనుగ్రహించునాయనా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు చూడు. అద్భుతమైనటువంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అద్భుతమైనటువంటి దీవెన నీకు దేవుడు దయచేయబోతున్నాడు. అద్భుతంగా నీ జీవితాన్ని ఒక మంచి జ్ఞానవంతురాలుగా మార్చాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో దైవికమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ దైవికమైనటువంటి జ్ఞానాన్ని కనుక కలిగి లేకపోయినట్లయితే దేవునికి వాక్యం తెలియజేస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఆయన ఎవరిని గద్దించగా ధారాళంగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక దేవా నీ జ్ఞానాత్మ చేత నన్ను నింపునాయన అని దేవుని మీరు అడగటం ప్రారంభించండి. అయ్యా నీతో ఎలా మాట్లాడాలో, నీతో మాట్లాడే జ్ఞానం మొట్టమొదటిగా నాకు ఇవ్వునాయన అని మీరు దేవుని అడగండి. దేవుడు తప్పనిసరిగా ఆ యొక్క జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. నా భర్తతో ఎలా మాట్లాడాలో ప్రభా, నా బిడ్డలతో ఎలా మాట్లాడాలో ప్రభా, అయ్యా నా తమ్మతో ఎలా మాట్లాడాలో ప్రభా, నా రక్త సంబంధితో ఎలా మాట్లాడాలో ప్రభా, నాకు తగిన జ్ఞానాన్ని ఉన్నాయన అని మీరు దేవుణ్ణి అడగండి. దేవుని మీద ఆధారపడండి. అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆశ్చర్యకరమైన జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీ ఊహకు అందినటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అతి జ్ఞానం కలిగినటువంటి మాటలు మీరు మాట్లాడినప్పుడు మీ ఇంటి వారు మీ మాటల బట్టి ఆశ్చర్యపడతారు. మీ ఇంటి వారు మీ మాటల బట్టి వారు కూడా ఎవరిని దేవుని తట్టు తృప్తిపడతారు, వారు కూడా దేవుని తట్టు ఆకర్షితులు అవుతారు. కనుక నువ్వు జ్ఞానం కలిగి నోరు తెరుస్తున్నావా? దేవుని యొక్క జ్ఞానం కొరకు నువ్వు దేవుని సందులో నువ్వు మొరపెడుతున్నావా?
కనుక జ్ఞానవంతురాలు ఎప్పుడూ కూడా తన ఇంటిని కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఎవరినిక మనం చూసినట్లయితే ఇక జ్ఞానవంతురాల గురించి కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఈ జ్ఞానవంతురాలు ఎప్పుడూ కూడా ఎవరిని తన భర్తకు ఎలా ఉంటుందంటే సహకారిగా ఉంటుంది, సహకారిగా ఉంటుంది. తన భర్త చేసేటువంటి పనిలో అభివృద్ధి ఉండాలని చెప్పి తన భర్త చేసేటువంటి పనిలో తాను కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఎవరిని ఆమె ఎప్పుడు కూడా తన భర్తకు ఎలా ఉంటుందంటే సహకారిగా ఉంటుంది, సహకారిగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో గనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయము 11వ వచనము ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు, వెలితి కలగదు. ఆమె తను బ్రతుకు దినములను అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. అయ్యో నా భర్తకు నేను ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి, నా భర్తకు నేను ఎలా దీవెనకరంగా ఉండాలి, నా భర్తకు మేలు కలగటానికి ఇక నేను ఎలా నేను ప్రార్థన చేయాలి, నేను ఎలా నేను పని చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఆమె తన భర్తకు సహకారిగా ఉండటానికి ఆమె ఆలోచన చేస్తుంది. స్త్రీని పురుషునికి సహకారిగా ఉండటం కోసం దేవుడు నిర్మించాడు. కనుక ఇక జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త గౌరవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, తన భర్త గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది, తన భర్తకు ఏ లోటు రాకుండా ఆమె చూసుకుంటుంది. ఎందుకంటే తన భర్తను తను తను ఒక శిరస్సుగా భావిస్తూ ఉంది కనుక, ఏమంటే తనలో భాగంగా భావిస్తూ ఉంటుంది కనుక తన భర్తకు ఎప్పుడు కూడా మేలు చేస్తూ తన భర్తను గౌరవిస్తూ తన భర్తకు సహకరిస్తూ ఎవరిని తను భర్త చేసేటువంటి పనుల్లో ప్రయత్నాలలో ఎవరిని ఎంతో తోడ్పాటుగా ఉంటూ ఎవరిని జ్ఞానము కలిగి ఆమె నడుచుకుంటుంది, జ్ఞానము కలిగి ఆమె నడుచుకుంటుంది. ఎవరిని కనుక మరి నీ జీవితంలో నీవు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నావా, మరి నీ కుటుంబంలో నీ భర్తకు సహకరించే బిడ్డగా, నీ భర్త గౌరవాన్ని కాపాడేటువంటి బిడ్డగా, మరి అదే రీతిగా నీ భర్త చేస్తున్న పనుల్లో నువ్వు తోడుగా ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక ఆ రీతిగా నువ్వు ప్రయత్నించి చూడు, నిన్ను కూడా దేవుడు మంచి జ్ఞానవంతురాలుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే తనకు బిడ్డలు జ్ఞానులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అజ్ఞానులుగా ఉండాలని, బుద్ధిహీనులుగా ఉండాలని, మురుకురాలుగా ఉండాలని, తన కుటుంబాన్ని తాను పాడు చేసుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. నేటి దినాల్లో కనుక మనం చూస్తున్నట్లయితే కోర్టు కేసుల్లో ఇంచుమించు ఏమిటి 100 కేసుల్లో 70 కేసులు భార్యాభర్తల కేసులే, భార్యాభర్తల మధ్యలో ఉన్న అసమాధానము కేసులే, విడాకులు కేసులే, గొడవలు కేసులే మనకు కనపడతా ఉన్నాయి. కనుక మనం జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి వారిగా ఉండాలి, జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని నిలబెట్టుకునేటువంటి వారిగా ఉండాలి, జ్ఞానము కలిగి దేవుని కొరకు మనము జీవించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నువ్వు జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు. కనుక ఈ జ్ఞానవంతురాలు మరి మొట్టమొదటిగా ఎలా ఉంటుందని అంటే తన ఇంటి వారికి సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి స్త్రీగా ఉంటుంది. రెండవదిగా ఈ జ్ఞానవంతురాలు ఎవరిని తన ఇంటి వారి కొరకు కన్నెలతో ప్రార్థన చేసేటువంటి స్త్రీగా ఉంటుంది. మూడవదిగా ఇక జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందని అంటే ఎవరిని మరి ఆమె తన ఇంటి వారికి సహకరించేటువంటి స్త్రీగా ఉంటుంది. ఏమండి ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ఇక జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందంటే దేవుని యెడల భయము భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరైతే దేవుని యెడల భయము భక్తి కలిగి ఉంటారో వారు కొనియాడబడతారని దేవునికి వాక్యంలో రాయబడి ఉంటుంది. ఇక జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా దేవునికి భయపడుతుంది. ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా దేవుని యెడల మంచి భక్తి కలిగి ఉంటుంది. ఈ భయభక్తులు కలిగి ఉండటం బట్టి ఈమెనట కొనియాడతారంట, ఇంటి ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు మెచ్చుకుంటారంట, భర్త మెచ్చుకుంటారట, ఎవరిని సమాజంలో కూడా ఆమె ఎవరిని ఆమెను పొగుడుతారట ఎవరిని. కనుక ఎవరిని ఈక జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా దేవుని యెడల భయమును భక్తిని కనపరుస్తుంది. మరి నీ జీవితంలో నువ్వు కూడా దేవుని యెడల భయభక్తులను కనపరుస్తున్నావా? ఎవరిని కొన్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. కొన్నేలినే దేవుని యెడల భయభక్తులు కలిగి లేడు కానీ తన భార్య కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంది. తన భార్య కూడా జ్ఞానవంతురాలు అని ఆ దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నవాహు మాత్రమే దేవుని యెడల భయభక్తులు కలిగి లేడు కానీ నవాహు భార్య కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంది. కనుక తన కొడుకులు కొడలను ఆత్మీయంగా నడిపించుకునగలిగింది.
కనుక మనక జీవితంలో నువ్వు జ్ఞానవంతురాలుగా నీవు ఉండాలి అంటే నువ్వు దేవుని ఎడల భయము భక్తిను కలిగి ఉండాలి. ఏబు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే గానీ ఏబు యొక్క భార్య దేవుని ఎడల భయభక్తులు లేవు. భయభక్తులు లేకపోవడం బట్టి దేవుని దూషించి మరణముఖమని ఎవరిని ఏబు భార్య మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు ఎవరిని దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు జ్ఞానవంతురాలుగాను ఉండగలుగుతావు. లేనట్లయితే ఏబు భార్యలాగా మూర్ఖురాలుగాను ఉండగలుగుతావు. ఈ లోకాన్ని ప్రేమించేటువంటి స్త్రీగానే ఉండగలుగుతావు. జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని ప్రేమిస్తుంది. ఏమండి దేవుని యొక్క ప్రసన్నతను ప్రేమిస్తుంది. దేవుని యొక్క కృపను ఆమె ప్రేమిస్తుంది. ఏమని లోతు భార్యలాగా లోకాన్ని ప్రేమించదు. సుదము గుమురాలను ఆమె ప్రేమించదు. ఈ లోక సంబంధమైన ఆడంబరమైన వస్తువులను ప్రేమించదు. ఏమని బంగారం కంటే వస్త్రముల కంటే కూడా దేవుని సన్నిధి చాలా విలువైందని చెప్పి ఈ లోకపు అలంకరణకు వారు ప్రాధాన్యతనివ్వకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఏమని దేవుని ప్రేమిస్తూ దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఏమని తగుమాత్రపు అలంకరణ మాత్రమే ధరించుకుని ఏమండి ఇప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ దేవుడికి అనుకూలంగా బ్రతకాలని కోరుకుంటుంది. మరి నువ్వు జ్ఞానవంతురాలవేనా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? లేదా దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవునికి కృప మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఒకసారి నీవు ఆలోచించు. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవా ఈ లోక సంబంధమైన వాటిని కాదనైనా నిన్ను ప్రేమించే జ్ఞానం నాకు ఇవ్వునైనా, నీ సన్నిధిని ప్రేమించే జ్ఞానం నాకు ఇవ్వునైనా, నీ యొక్క ప్రసన్నతను ప్రేమించే జ్ఞానాన్ని నాకు ఇవ్వునైనా అని నువ్వు దేవుణ్ణి అడిగి చూడు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. తప్పనిసరిగా ఆయన నీ పట్ల మరి కృపను చూపిస్తాడు. కనుక ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందని దేవుని కలేఖలలో రాయబడి ఉంది. కనుక నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీగానే ఉన్నావా? ఒకవేళ దేవుని ఎడల భయము భక్తి లేనటువంటి స్త్రీగానే ఉన్నట్లయితే ప్రభా ఈ దినము నుంచైనా నీకు భయపడతానయ్యా, ఈ దినము నుంచైనా నీ ఎడల నేను భక్తి కలిగి ఉంటానయ్యా, ఈ దినము నుంచైనా నా బ్రతుకును మార్చుకుంటానయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పశ్చాత్తాపడుతూ నువ్వు మార్చుకోగలిగినట్లయితే దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఏమండి ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను చక్కగా పాటలు పాడుతున్నాను జ్ఞానవంతురాలని అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదువుతున్నాను జ్ఞానవంతురాలని అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నాను జ్ఞానవంతురాలని అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ప్రార్థన చేసేస్తున్నాను గంటల సేపు నేను జ్ఞానవంతురాలని అనుకుంటున్నారు. జ్ఞానవంతురాలు అనగా దేవుడికి అనుకూలంగా బ్రతికేటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలు అనగా ఏమని తన ఇంటి వారికి సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలు అనగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలు అనగా ఎవరిని తన భర్తకు సహకరించేటువంటి స్త్రీ. జ్ఞానవంతురాలు అనగా దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఈ నాలుగు గుణలక్షణాలు గనుక నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ఈ నాలుగు గుణలక్షణాలు గనుక నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. దేవుడు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. నిన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయబోతున్నాడు. కనుక నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుని నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో దిద్దుకో, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో సరిచేసుకో. ప్రభా నీ కృప నాకు అనుగ్రహించునైనా అని దేవుని సన్నిధిలో నువ్వు వేడుకో. దేవుడు తప్పనిసరిగా ఆయన నీ పట్ల కృప చూపించి నిన్ను జ్ఞానవంతురాలుగా దేవుడు చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఏ మనిషికి లేనటువంటి ప్రత్యేకమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ప్రత్యేకమైనటువంటి స్త్రీగా నీ కుటుంబంలో సంఘంలో సమాజంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఒకవేళ నీవు కురిగిపోతున్నామో, అయ్యా నాకు ఆత్మ సంబంధమైన జ్ఞానము పైనుండి వచ్చేటువంటి జ్ఞానము, అయ్యా మరి నీ వాక్యానుసారమైన జ్ఞానము నాకు దయచేయనాయనా అని నువ్వు దేవుని సందులో ప్రార్థించి చూడు. ఏ స్త్రీ అయితే దేవుని ఆజ్ఞలను కట్టడలను గాయకుంటుందో ఆ స్త్రీని దేవుడు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ అన్నాడు. ఏమండి ఈ యొక్క మాట ద్వితీయోపదేశ కాండంలో ఈ మాట రాయబడి ఉంది. కనుక ద్వితీయోపదేశ కాండము 4:6 ఈ కట్టడలన్నింటినీ మీరు గైకుని ఆచరింపవలను, వాటిని గురించి మీరు చిన్న దృష్టికి అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము,
వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వేచనలు గల జనమని చెప్పుకొందరు కాబట్టి ఎవరైతే దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకుంటారో వారు దేవుని దృష్టిలో జ్ఞానం కలిగినటువంటి వారు ప్రియమైన దేవుని కుమార్తె నువ్వు దేవుని దృష్టిలో జ్ఞానం కలిగి ఉన్నావా దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకుంటున్నావా లేనట్లయితే అయ్యా జ్ఞాన హృదయాన్ని నాకు దయచేయనైనా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ జ్ఞాన హృదయాలను అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా మరి ఎంతమంది బిడ్డలైతే నేను ఈ వాక్యాన్ని విని ఉన్నారో నాయనా నీ బిడ్డలందరికీ నీ దైవికమైన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయనా నాయనా అయ్యా కుటుంబంలోనికి సమాధానాన్ని తీసుకొచ్చేటువంటి జ్ఞానము నాయనా ఇదిగో ప్రభా కన్నెలతో ప్రార్థన చేసేటువంటి జ్ఞానము దేవా నీ కృప మీద ఆధారపడేటువంటి జ్ఞానము అయ్యా భర్తకు సహకరించేటువంటి జ్ఞానము నీడల భయభక్తులు కలిగినటువంటి జ్ఞానము నీ ఆజ్ఞలను గైకునేటువంటి జ్ఞానము ప్రతి స్త్రీకి మీరు అనుగ్రహింపచేయమని నా తండ్రి ఇదేన సావకుడు విత్తిన వర్తమానం నిబిడల హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసు శక్తిగల నామమున మిక్కిలివనీయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమే ఆమే ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి మరి ప్రతి నెల 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు 24 గంటల ప్రార్థన జరుగుతుంది 24 గంటల ప్రార్థనలో మీకు సమస్యల కొరకు రోగాల కొరకు వ్యక్తిగతమైనటువంటి అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం ఒకవేళ మాతో పాటు ప్రత్యక్షంగా ఈ ప్రార్థనలో పాల్పంపులు పొందాలని మీరు ఆశించినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కంగటావా గ్రామంలో జరుగుతున్నటువంటి 24 గంటల ప్రార్థన కూడికకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో అద్భుతాలు చేయనుగాక విశ్వాసంతో రండి దేవుడు చేసేటువంటి కార్యాలను చూడండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఇష్టమైన నామానికి మహిమ కలుగును గాక ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి పాటలు శక్తివంతమైన దేవుని వాక్య సందేశము రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడతాయి మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థన కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం దైవ శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా మా యొక్క అడ్రస్ రెవరెంట్ కే హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్కోడ్ 521149 మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9994804565